ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ చేత అనేకులు చనిపోతున్నటువంటి సందర్భంలో సేవకులందరూ ఎంతో ఆసక్తితో భారముతో ప్రాణాలకు తెగించి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. సేవకులైతే ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తూ ఆత్మల రక్షణ కొరకు పోరాడుతూ ఉన్నారు. అయితే ఈ అంత్యకాల దినములో మరి విశ్వాసిగా ఒక వ్యక్తిగా మన పోరాటం ఏ విధంగా ఉంటుందనేది మనం ఒక ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరుడా. ఎందుకనగా ఈ అంత్యకాల దినములలో ఒక వ్యక్తి అనుకుంటా ఉన్నాడంట, ఒక ధనవంతుడు అనుకుంటా ఉన్నాడంట. ఏమనుకుంటున్నాడంటే, నాకు పంట సమృద్ధిగా పండి ఉన్నది, నాకు విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడి ఉన్నది, నా ధాన్యము విస్తరించింది కనుక నాకున్నటువంటి గోడౌన్స్ నేను విస్తారంగా చేసుకుంటాను, నాకున్నటువంటి బిజినెస్ నేను పెంచుకుంటాను, ఇది సమయము ఇది అదును గనక బాగా డబ్బులు సంపాదిస్తాను అని చెప్పేసి తన ఆస్తిని బట్టి గర్వించుకొని ఒక మాట అంటా ఉన్నాడు. ఏంటో తెలుసా, తన ప్రాణముతో, నా ప్రాణమా నీకు విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడి ఉన్నది, తినుము త్రాగుము సుఖించుము అని ఆ వ్యక్తి అనుకుంటా ఉన్నాడంట. ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితిలో చిన్న బిడ్డలేంటి, వృద్ధులేంటి, పెద్దలేంటి, యవ్వనస్తులేంటి, ఈరోజు మధ్య వయసున్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో సగంలోనే వారి యొక్క జీవితాలు ముగించబడతా ఉన్నాయి. అయితే ఆత్మీయ సహోదరులా ఉన్న మనము వారి కొరకు, వారి యొక్క ఆత్మరక్షణ కొరకు పోరాడవలసినటువంటి బాధ్యత భారము మనకుంది. కనుక సువార్త ప్రకటించవలసినటువంటి భారం మనకుంది. ఈ సమయంలో కూడా అన్యులే కాదు, లోకంలో ఉన్న వారిలాగా విశ్వాసులు కూడా ఏం చేస్తూ ఉన్నారంటే, సంపాదించే విషయంలో, ఆస్తులు సమకూర్చుకునే విషయంలో, ఈ యొక్క కరోనా విషయంలో కూడా బిజినెస్ చేస్తూ ఆస్తులు సంపాదించుకుంటూ ప్రాణంతో అంటూ ఉన్నారు. ఇది అదును గనక సంపాదించుకుని మన ప్రాణంతో అనుకుంటా ఉన్నారు. ప్రాణమా తినుము తాగుము సుఖించుము అనుకుని. అయితే దేవుడు చెప్తున్న మాట, ఓడి పిచ్చివాడా, ఓడి వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు పోయిన తర్వాత నీ సంపాదన ఏమవుతుంది, నీ ఆస్తి ఏమవుతుందని ఆ వ్యక్తితో దేవుడు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ మరణకరమైనటువంటి స్థితిలో, ఈ కరోనా ప్రభావంలో ఉన్నటువంటి పరిస్థితిలో సువార్త ప్రకటించకపోయినా, ఇతరులకు దేవుని గురించిన మాటలు చెప్పకపోయినా, సంపాదించే విషయంలో పోరాడుతున్నామా, ఆస్తులు సమకూర్చుకునే విషయంలో పోరాడుతున్నామా, ఆలోచిస్తున్నామా, ఒక్కసారి మనం గమనించాలి ప్రియ సహోదరుడా. అయితే ఆస్తుల సంపాదన కాదు కానీ ఆత్మల సంపాదన చేయవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొద్దిమందికైనా దేవుని యొక్క సువార్తను ప్రకటించి సువార్తలో పాలు భాగస్థులమవుదాం.